స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 24వ వర్ధంతి ఒక రాముడిగా ఒక కృష్ణుడిగా భగవంతుడు ఏ విధంగా ఉన్నాడంటే NTR అటువంటి రూపం ఉన్నటువంటి వ్యక్తి తను కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదిలిపెట్టి వాస్తవంగా అప్పుడున్న ప్రభుత్వంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను గుర్తించి వాస్తవంగా తిండికి లేక కుంగి కృషించి నశించిపోతున్నటువంటి పడుగు వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాల్లో పార్టీని అధికారంలోపటికి తెచ్చినటువంటి ఘనత నందమూరి గారిదే. వారి ఆశయాలకు అనుగుణంగా కూడు గుడ్డ నీడ 3 నినాదాలతో అప్పుడు బయటకు వచ్చి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటే లక్షలాది మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పిలుపు మేరకు వచ్చినటువంటి జనం అశేష జనవాహిని వచ్చి నీరాజనాలు పట్టినటువంటి సందర్భం. అతను ఏదైతే ఆశయాలు ఉన్నాయో 3 కార్యక్రమాలను 1-2 రూపాయల కిలో బియ్యమే కానీ పక్క గృహ నిర్మాణాలే కానీ గుడ్డ చేయలేదు వాళ్ళకు కూడా ఒక పని కల్పించి ధోతి చీరలు పంచినటువంటి మహనీయుడు. ఆనాటి పరిస్థితులలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్నటువంటి గొప్పలు చెప్పుకుంటారు. ఆనాడు పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్ కానీ విడవ పెన్షన్ కానీ ఇచ్చినటువంటి ఘనత మన ఆదినాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి తారక రామారావు గారు మాత్రమే. అప్పుడు 75 రూపాయలంటే ఆ రోజు 75 రూపాయలకు ఒక సంచి తీసుకెళ్తే సంచి నుండి సరుకులు వచ్చినటువంటి పరిస్థితి, ఇలా 2000 ఇచ్చినా కానీ అంతటి వస్తువులు వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు గుర్తించినటువంటి వ్యక్తి ఏకైక నాయకుడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇది భారత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే ఇలా వివిధ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా బదనామై లంచబడితనంగా పనిచేసినటువంటి వ్యక్తులే కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఒక చిన్న మచ్చలేనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కార్యకర్త స్థాయి నుంచి భారతదేశ నాయకత్వం వరకు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు ఎక్కడ కూడా ఒక అవినీతి కార్యక్రమం కానీ అవినీతి కేసులు ఎదుర్కొన్నటువంటి సందర్భం కానీ ఈరోజు లేదంటే దానికి కారణం ఆ మహనీయుల యొక్క క్రమశిక్షణ పాటించినటువంటి వ్యక్తులే ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటారని చెప్పడం నిదర్శనము.
ఈరోజు 15 సంవత్సరాలుగా అధికారం లేకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నంటే వారి నిజంగా ఆ నాయకుల యొక్క స్ఫూర్తి, ఆ కార్యకర్తలకు పాదాభివందనం చేసేటువంటి పరిస్థితి. తిండికి లేకున్నా, బట్ట లేకున్నా, పైసలు లేకున్నా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి, ఈరోజు వరకు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు పాదాభివందనం చేయాలి. నిజంగా చెప్తున్నా, అటువంటి మహనీయుడు మా నందమూరి తారక రామారావు యొక్క వారి క్రమశిక్షణతో పాటిస్తూ ఈరోజు పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల కోసం నిరంతరం ప్రజల్లో ఉంటున్నటువంటి కార్యకర్తలు. ఆనాడు జరిగిన డెవలప్మెంట్, ఎన్టీ రామారావు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ అవే ఉన్నాయి తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ బస్ షెల్టర్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, రోడ్లు కానీ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలు తప్ప ఏ నాయకుడు కూడా ఇంతవరకు ప్రజలను గుర్తించినటువంటి పాపన పోలేదు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఆదర్శితులై అన్ని పార్టీ నుంచి పార్టీలోకి వచ్చి రాబోయే 2024లో పార్టీని అధికారంలో కూడా తీసుకొచ్చి అతనికి నివాళులర్పించాలని సందర్భంగా నాయకులందరికీ మనం చేస్తూ ఆ మానవీయ యొక్క స్ఫూర్తిగా బాధాతప్త హృదయంతో ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. నిజంగా బాధ ఉంది, అతను బ్రతుకుంటే బాగుండాలనేటువంటి కోరిక ఉంది, అది జరిగిపోయింది కాబట్టి దానికి ఘనమైన నివాళులర్పిస్తూ నందమూరి తారక రామారావు గారి 24వ వర్ధంతి సందర్భంగా హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, మరియు నందమూరి తారక రామారావు గారు కారణ జన్మలు, జన్మను సార్థకం చేసుకున్నటువంటి కృషి వలులు, తెలుగు చరిత్రను సుసంపన్నం చేసిన మహనీయులకు సంస్థ స్థానం కల్పించినటువంటి మంచి మనసున్న మహారాజు నందమూరి తారక రామారావు గారు, నాటి రాయల పాలనను మరిపించిన, కలమతల్ని మరిపించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారు, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఈ భారతదేశంలో ఎందరో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్య పార్టీ అని అందరూ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పక తప్పదు. ఆ రోజు తన 100,000 కోట్ల రూపాయల సినిమా లాభాలను పక్కన పెట్టుకొని కేవలం బడుగు బలహీన వర్గాల అభ్యున్నత ధ్యేయంగా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ధ్యేయంగా, ఎందరో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 9 నెలల కాలంలో రాష్ట్రంలో అధికారం చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. తదనంతరం మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా ఇళ్ళ కానీ, ఆడపిల్లలకు సమాన ఆస్తులు అక్కటువంటి అనేక కార్యక్రమాలు తీసుకున్న ఘనత నందమూరి తారక రామారావు గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, వర్ధంతికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున ఎన్టీఆర్ పెట్టిన ఆశయాలు, పథకాలు కానీ వారిని కాపీకొట్టి ఈరోజు వేరే పార్టీల వారు చేస్తున్నారు. నేను 44వ వార్డు కౌన్సిలర్గా రమణన బలపరిచిన వ్యక్తిగా పోటీ చేస్తున్నాను. దయచేసి మీరు అందరు కార్యకర్తలు నా వార్డులో కానీ తిరిగి ఎక్కడెక్కడ ఓటర్లు ఉన్నా కానీ వారికి ఓటు వేయమని చెప్పడానికి పాటుపడాలని కోరుకుంటూ, వార్డు ప్రజలందరినీ ఓటు వేయాలని నేను అందరికీ మంచిగా ఉన్న వార్డులో పని చేయడానికి కూడా నేను ముందుకు పోతాను. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి నాకు పార్టీలో పనిచేసుకుంటూ కూడా పార్టీ నాకు అధికారంలో లేకున్నా కానీ నేను పార్టీ ప్రజల మధ్యన, వార్డు ప్రజల మధ్యన వండుకుంటూ సేవ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ పరంగా నేను అందరికీ కృతజ్ఞత ఉండి వార్డు ప్రజలందరికీ సేవ చేసుకుంటానని చెప్పి కోరుకుంటూ, మీరు అమూల్యమైన ఓటు తెలుగుదేశంపై సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటున్నాను.